నమస్కారం, ఏం న్యూస్కి స్వాగతం. నా పేరు ఉష. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలం పరిధిలో జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఆయన తనకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో శ్రీకాళహస్తిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలం శేషమానాయుడు కండ్రిగకు చెందిన బాలకృష్ణ గుండె దడగా ఉందని పరీక్షల కోసం తిరుపతి రియాకి వెళ్లాడు. పరీక్షల అనంతరం ఏదో వైరస్ సోకిందని డాక్టర్లు చెప్పారు. 2 రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం స్వగ్రామంకు వచ్చిన తనకు కరోనా వైరస్ సోకిందని, తనను ముట్టుకోవద్దని కుటుంబ సభ్యులతో చెప్పాడు. దగ్గరకు వచ్చిన కుటుంబ సభ్యులను రాళ్లతో కొట్టి తరిమి ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. బాలకృష్ణ ఇంట్లో నుంచి బయటకు వచ్చి తన పొలానికి వెళ్లి అక్కడ తల్లి సమాధి వద్ద ఉన్న చెట్టు కూరువేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమార్తె, ఇద్దరు పిల్లలు, కుమారులు ఉన్నారు. భయపడిపోయినాడు. ఇంకా నా అవేర్నెస్ కల్పిస్తే మా నాయన వాళ్ళు ఇంకెవరు చనిపోకుండా ఉంటారు. క్వాలిఫికేషన్ ఉంటే ఆయన వచ్చి చెప్తే ఆయన డ్రెస్సింగ్ కన్నా భయపడతాడు. నాకెట్ట భయపడతాను మేడం. సాయంత్రం ఆడే పనుకున్నాడు. మేము తలకాడే ఉన్నాం ఆ రోజు. ఇండియాలోనే లేదు, ఇండియాకి ఇంకా రాలేదని కూడా మాకు తెలుసు. నేను నీకేం తెలుసు రా వాలంటీర్, నీకు తెలుసు అసలు. ఆయన నన్ను క్వశ్చన్ చేస్తాను మా డాడీ. మా ధైర్యం చాలకే మేడం. ఎన్ని కాల్సిన ఫోన్ చేసింది కనీసం పట్టించుకొని ఒక నర్స్ అన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక నర్స్ అన్న ఎవరైనా వచ్చాము. అతను చనిపోయాడని ఈరోజు పేపర్లో వచ్చింది. కరోనా వైరస్తో చనిపోయాడని పేపర్లో వచ్చేసరికి మేము వచ్చాము. కానీ అతనికి కరోనా వైరస్ కాదు. అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అతను రియా హాస్పిటల్కి ట్రీట్మెంట్ వెళ్ళాడు కాబట్టి అతను గొంతులో ఏదో పుండుందని, అది వైరస్ వచ్చేటట్టుగా ఉందని అక్కడ డాక్టర్స్ అన్నారు. ఆ వైరస్ అంటేనే అతను కరోనా వైరస్ అనుకుని భయపడిపోయి ఇంటికాడికి వచ్చి పిల్లల్ని వెంత కొట్టడం, భార్య వాళ్ళు అంటారు అంటే నాకు వైరస్ ఉంది, కరోనా వచ్చేసింది, మీకు వస్తుంది అని భయపడి అతను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ అతనికి కరోనా వైరస్ ఏం కాదు. కరోనా వైరస్ అంటేనే అతనికి నోటికాడ గుడ్డ పెట్టుకొని దగ్గమన్నారని, దగ్గినప్పుడు గుడ్డ పెట్టుకోమన్నారు. అది ఏం చేస్తే అతను దగ్గినప్పుడు గుడ్డ పెట్టుకోమంటానే అతను నాకు కరోనా వైరస్ వచ్చేసింది అని భయపడిపోయి ఇచ్చేసుకున్నాడు అంతే. నా పేరు బాలమురళి. చనిపోయినాయన్న మా డాడీ బాలకృష్ణయ్య. 3 డేస్ బ్యాక్ రియా హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన గుండె దడగా ఎక్కువగా ఉన్నదని టెస్టులు చేసుకునేదని పోయినాడు. ఆ టెస్టులు చేసి వాళ్ళు గొంతులో అంటే నోట్లో ఏదో వైరస్ ఉన్నది మీకని చెప్పడం వాళ్ళ శైలిలో వాళ్ళు చెప్పినారు. నోటు పుండు అనేది వాళ్ళు వైరస్ అని చెప్పుంటారు డాక్టర్లు. ఆయన ఎలాగనుకున్నాడో ఏమో మనకి తెలియదు. ఇంటికి వచ్చేకాడికి మాతో పలకకుండా మాట్లాడకుండా దగ్గరికి రావద్దు, నాకు కరోనా వైరస్ వచ్చిందని చెప్పినారు డాక్టర్లు అని ఎక్కువగా భీతి పడిపోయినాడు. మేము దగ్గరికి వస్తే కూడా రానికుండా రాళ్ళతో కొట్టడం, గ్రామానికి ఎక్కువ అంటుకునేస్తుంది ఇది, నేను ఇంకా ఇమీడియట్లీగా చనిపోవాలి అని డెసిషన్ తీసుకునేస్తున్నాడు. ఆయనకి అవేర్నెస్ ఎక్కువ, వీడియోస్ ఎక్కువ చూసినాడు కరోనా గురించి. ఈ మాదిరి ఉంటాయి సింప్టమ్స్, ఈ మాదిరి ఉంటాయి. ఆ సింప్టమ్స్ అన్నీ నాలో ఉన్నాయి, నాకు కరోనా వైరస్ అను, మీకు వ్యాపిస్తుంది, ఇలాగ చేయొద్దు మీరు, నన్ను నా దగ్గరికి రావద్దు, ప్రజలకు అంతా వచ్చేస్తుందని మమ్మల్ని ఇంట్లో వేసి బీగం వేసి మేము బీగాలు తీసుకొచ్చే లోపల హ్యాంగింగ్ చేసుకునేసినాడు. అంతకుముందే నేను ఆయనకి చెప్పినాను కదా, కాల్ సెంటర్లో ఫోన్ చేయనా సార్, ఈ మాదిరిగా మా ఊర్లో ఒక అతను, నేను వాలంటీర్ కూడా, మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, ఆయనకి అవేర్నెస్ కల్పించండి. అవేర్నెస్ కల్పించుంటే ఆయనకి ఏదో ఒకటి 110 చేయనా, 101 180 చేయను, 100 డైల్ చేయను, అంటే ఎవరైనా ఒక రెస్పాండ్ అవుతారు అని ఆశతో చేయను. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ప్రాణాలు లాస్ట్కి పోయినాయని. ఇంకా మీదట ఇటు జరగకుండా రెస్పాండ్ అవ్వండి, అవగాహన కల్పించండి దయచేసి. మొన్న రోజ
హాస్పిటల్ తీసుకెళ్తే మేడంతో మాట్లాడేటప్పుడు వైరస్ ఫీవర్ అయ్యాది, నోటికి మాస్క్ వేసుకోవాలి అని చెప్పింది. దానితో అతను ఎలా అనుకున్నాడంటే నాకు కరోనా వైరస్ వచ్చిందేమో అని చెప్పి ఆదివారం అంతా మమ్మల్ని ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. నా బిడ్డలను కానీ నన్ను కానీ దగ్గరికి రానివ్వకుండా దూర దూరంగా తిరుగుతా, నా దగ్గరికి వస్తే నేను చనిపోతాను అట్ట ఇట్ట చెప్తా ఉన్నాడు సార్. సరే అని చెప్పి మేము అతన్ని కాసుకొని ఉన్నాం సార్. తెల్లవారుజామున సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మమ్మల్ని ఇంట్లో పెట్టి గడి పెట్టేసి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయి పొలంలో మా అత్త సమాధి దగ్గర చెట్టు ఉంటే దానికి ఇదైపోయాడు సార్. నా భర్తకు మనస్తమ్మతి లాగా నడిచేసుకున్నాడు నా బిడ్డలు ముగ్గురు బిడ్డలు సార్. నాతో మూడేళ్ళ నుంచి హాస్పిటల్కి 4 లక్షల దాకా పెట్టుకున్నాను సార్. పెట్టుకొని చూపించుకున్నాను, నా భర్తను కాపాడుకోలేకపోయాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం అంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.